హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్రశేఖర్ తెలుగు ఛానల్. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన ఛానల్ అనేది చాలామంది చూస్తున్నారు. చూడడమే కాదు, నా కామెంట్ అనేది కూడా పెడుతున్నారు. వాళ్ళ పవర్లు మగ్గంలో ఏమైనా కానీ రిపేర్లు వచ్చినవి ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు వీడియో తీయమని. చూడండి, మీ కామెంట్లన్నీ చూస్తున్నాను, మీరు చూడలేదనుకోకండి, చూస్తున్నాను. నేను చూసి ఆ వీడియో మనం ఎలా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ ఎలా చేయాలనేది నేను దాన్ని చూసి నేను మీకు వీడియో అనేది చేస్తానన్నమాట. కొంచెం వెయిట్ చేయండి. ముందు ముందు వీడియోలన్నీ మీ కామెంట్లలో ఏమేమి వస్తుంటాయో అవన్నీ నేను వీడియోలన్నీ తీసి పెడతాను. అవే కాకుండా నా పవర్ లూమ్లో వచ్చే ప్రాబ్లంలు కూడా మీకు షేర్ చేస్తాంట. చూసి ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేసుకోవాలనేది బాగా క్లియర్గా చూడండి, బాగా చూసి నేర్చుకొని మీరు ఆ రిపేర్ అనేది చేయండి. మనకు ప్రాబ్లం అనేది ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది అన్నమాట. నేను ఒకరోజు అయితే ఒక చిన్న పొరపాటు అనేది చేశాను, అది ఏందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మనం నార్మల్గా అయితే మనం ఇట్లా మన చీర అయినప్పుడు కానీ, మన చీరే కాదు పావడాలు కానీ చీరలు కానీ మనం అయినప్పుడు కట్ చేసి మళ్ళీ ధోనిక అనేది మనం చుట్టాం కదా, ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రం వచ్చేసి మనం ఇట్లా లోపల కనేస్తాము. లోపల కని మనకి ఇక్కడ చిన్న చూపి ఇక్కడ చూడండి, మనకు చిన్నగా బొక్క ఉంటుంది, బొక్క లేచి మనకు పిన్ అనేది వేయాలన్నమాట. నేనేం చేశానంటే మనకు ఈ ధోనిక అనేది మనం తగిలించుకున్న తర్వాత ఈ పిన్ వేయడం అనేది మర్చిపోయాను అన్నమాట. ఈ పిన్ వేయడం మర్చిపోయినాను. మర్చిపోయిందనే మనం ఇట్లా టైట్ చేస్తాం కదా, ఇట్లా టైట్ చేసి మనం రన్నింగ్ అనేది పెట్టాను అన్నమాట. ఇలా రన్నింగ్ పెడతానే కొద్దిసేపు అనేది బాగా ఆడింది. కొద్దిసేపు ఆడిన తర్వాత మనకు రన్నింగ్ అయితే ఉంటుంది, మనం మగ్గం అనేది రన్నింగ్లోనే ఉంటుంది. ఇలా రన్నింగ్లో ఉండగా మనకేమవుతుందంటే ఈ పిన్ వేయకపోవడం వల్ల మనకు చిన్నగా ఈ చక్రం అనేది ఎనికి వచ్చేస్తుంది అన్నమాట. ఎనికి వచ్చేసి మనకు వెంటనే మనకు ఫాస్ట్గా మనకి ఇది వచ్చేసి మనకు టైట్ ఉంటుంది నేత. ఈ టైట్లో మనకి ధోనికుండే చక్రము అది చక్రం అనేది ఎనికి పోతానే మనకి ఇదంతా నేత అనేది సల్లు వస్తుంది అన్నమాట. మొత్తం అంతా సల్లు ఎనికి రిటర్న్ వచ్చేస్తుంది. వచ్చేసి మనకి కొమ్ములు ఏమో రన్నింగ్లో ఉంటాయి, మనం ఇట్లా రన్నింగ్లో ఉన్నప్పుడు కొమ్ములు అనేది లోపలికి అనేది ఇట్లా దిగిపోయినాయి అన్నమాట. దిగిపోయి మనకి ఇలా పోగులు అనేది తెగిపోయినాయి, తెగిపోయి మనకు చాలా ప్రాబ్లం అనేది వచ్చేసింది. మళ్ళీ వచ్చేసి ఆ పోగులన్నీ ఎక్కించేదలికి చాలా లేట్ అయింది. ఆ చీర అయితే మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే ఒకటేసారే మన కొమ్ము అనేది ఇట్లా దిగబడిపోయింది, మొత్తం ఒకటేసారి పోగులు అనేది తెగినాయి అనమాట. దిగుతానే మొత్తం అంతా బొక్క బొక్క వేయబడింది, ఆ చీర అయితే డ్యామేజ్ అయిపోయింది, రిటర్న్ వచ్చేసింది అనమాట. ఎప్పుడన్నా కానీ మనం చీర తగిలించుకుని వెంటనే చీర కానీ పోవడాలు కానీ మనం ధోని అనేది తగిలించుకుని టైట్ పెడతానే మీరు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ పిన్ వేయడం మటుకు మర్చిపోకండి. మర్చిపోతే ఇలాగే జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి మీకు చూపిస్తానా, ఇక్కడ పిన్ వేయకపోతే ఈ చక్రం అనేది నిలబడదు, ఎనికి ఇలా రిటర్న్ అనేది వచ్చేస్తుంది. మనకు టైట్గా మనకు మొత్తం అనేది నేత టైట్గా ఉంటుంది, టైట్ మీద మనకు ఫాస్ట్ రన్నింగ్ ఆడుతూ ఉంటుంది. ఒకటేసారి మనకు నేత అనేది రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. రిటర్న్ వచ్చేసి కొమ్ములన్నీ దిగిపోతాయి, మన నేతలో అయినా పడతాయి లేకపోతే పోగులైనా దిగుతాయి అన్నమాట. ఇలా జరిగేకి అవకాశం ఉంటుంది, ఇది మటుకు మర్చిపోకండి. ఇది మర్చిపోకోకుండా మనం ఈ పిన్ అనేది జాగ్రత్తగా మనం కరెక్ట్గా వేసుకుంటే ఈ చక్రం అనేది ఎనికి రాకోకుండా దాన్ని పట్టుకుంటుంది అనమాట. నేను చేసిన రెండో మిస్టేక్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా కానీ ఇట్లా జరి అనేది వండుకోబడుతుంటుంది, అదే కాకుండా మనం పొరాట అనేది పడుతుంటుంది. అలాగే నాకు కూడా ఒకసారి జరిగిపోగు అనేది ఉండిపోబడింది అనమాట, 10 వాట్లు పడింది. ఈ పడిన మనం వెంటనే మనం నేత అనేది ఊడబీకుతాం కదా, నేత అనేది ఊడబీకిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇలా మనకి బ్రేక్ అనేది తాడు తగిలిస్తాం అన్నమాట. ఈ తాడు తగిలిచ్చి మనం ఏ నెట్టలు అయితే ఊడబీకింటామో ఆ నెట్టలు మనం రిటర్న్ అనేది ఎనికి కొట్టుకొని తర్వాత మనం మగ్గం అనేది ఆడిస్తాం అన్నమాట. ఇలా ఆడిచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా అట్టలు అనేది వచ్చినాయా లేదా అనేది చూసుకుంటాం అన్నమాట. చూసుకొని తర్వాత మనం రన్నింగ్ అనేది పెడతాము. రన్నింగ్ అనేది పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే రన్నింగ్ పెట్టకముందే మనం ఈ బ్రేకుకు తాడు వేసింటాం కదా, ఇది తాడు అనేది నేను అంటే తప్పిలేదన్నమాట, తప్పికోకుండా అలాగే రన్నింగ్ పెట్టినాను. అలాగే పెట్టిన తర్వాత మనకి ఏమవుతుంది, మనకు సరిగ్గా బాగా నీట్గా కొమ్ము ఘాట్లేక నీట్గా పోయేంత వరకు మనకు పర్వాలేదు అన్నమాట, ఏం కాదు. ఒకసారి ఏమైందంటే అడ్డం తిరిగినాం, ఇటుకొచ్చి సరిగ్గా పోలేదు కొమ్ము, కొమ్ము సరిగ్గా పోలేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కొమ్ము అనేది వచ్చేసింది, ఇట్లా మొత్తం అన్ని కొమ్ములన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఎందుకంటే మనకు మా నార్మల్గా అయితే ఈ కత్తికి తాడు అనేది లేకపోతేనా మనకు కొమ్ము సరిగ్గా పోకుంటే మగ్గం గుద్దుకొని మనకు బ్రేక్ అనేది పడిపోతుంది అన్నమాట.
అలా పడిపోకుండా మనం ఏం చేస్తామంటే మగ్గం ముందుకు రావాలి కాబట్టి మనకి బ్రేక్ తాడేసింటాం కాబట్టి ఇంకా అది మళ్ళీ వస్తానే ఉంటుంది అనమాట. గుద్దుకోదు, ఇంకా గుద్దుకోదు, మగ్గం ఆఫ్ కాదనమాట. అందుకే మొత్తం మూడు కొమ్ములు వచ్చేసినాయి. మూడు కొమ్ములు వచ్చేసి ఈ అంచులో మనకు పోగులు అనేది నాకు కొమ్ము కూర్చొని పోగులు అనేది తెగినాయి అనమాట. పోగులన్నీ తెగేసి మొత్తం ఇదంతా ఎనిక్కి వచ్చేసింది అనమాట. గుద్దింది అట్లా గుద్దుతానే అంచు అనేది ఎనిక్కి వచ్చేసింది అనమాట. ఓన్లీ ఇది అంచు మాత్రం మనకు బావినికి వేసింటాం కాబట్టి ఈడ గుద్దుకుంది కాబట్టి సల్లు మీద నాకు కొన్ని పోగులే తెగినాయి. అలాగే మనకి ఈ నడుములో అయితేనా ఈడ కూర్చుంది అంటే మొత్తం అన్ని ఎన్ని పోగులు ఉంటాయో మనకి కొమ్ము పైకి అన్ని పోగులు కట్ అవుతాయి అనమాట. అందుకే మీరు ఎప్పుడన్నా కానీ నేను చేసిన ఈ మిస్టేక్ మీరు కూడా మీరు చేయకండి. ఇది ఈ మనకి బ్రేక్ అనేది తాడు తగిలిస్తే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది అనమాట. కొమ్ము బాగా గాట్లేక నీట్గా పోయేంత వరకు బాగా ఆడుతుంది. ఎప్పుడైతే సరిగ్గా ఓకోకుండా ఉంటుందో మనకు మధ్యలోనే ఎప్పుడైనా నిలబడినప్పుడు ఇలా కొమ్ములు అనేది మూడు కొమ్ములు వచ్చేస్తాయి అనమాట. మూడు కొమ్ములు వచ్చేసి మనకు ఎక్కడ పోగులు కావాలంటే అక్కడ పోగులు అనేది తెగేస్తాయి అనమాట. ఇది మటుకు జాగ్రత్తగా ఈ మిస్టేక్ ఎవరే కానీ చేయకండి. చూడండి గాయస్, ఇలా నేను చేసిన మిస్టేక్స్ అనేది మీరు చేయకండి. ఒకవేళ చేశారంటే ఇలా పోగులు అనేది ఎక్కువగా తెగుతాయి, చీరలు అనేది డ్యామేజ్ అయిపోతాయి, చాలా లాస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే గాయస్, ఈ వీడియో మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ పెట్టండి. చాలామంది లైక్ చేయకోకుండా పోతున్నారు, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఒకవేళ మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి.